అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వరలక్ష్మి ఆడవాళ్ళ జీవితంలో లైఫ్ సైకిల్లో చాలా రకాల మార్పులు వస్తాయి సహజంగానే మనకి ఆరోగ్యపరంగా కూడా రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి ఉదాహరణకి ప్రెగ్నెన్సీ టైం ప్రెగ్నెన్సీ టైము చాలా టఫ్గా ఉంటుంది ఇంకా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే ఇబ్బందులు బాడీలో వచ్చే చేంజెస్ ఇవన్నీ ఉంటాయి అలాగే మెనోఫాస్ నెలసరి ఆగిపోయే టైంలో కూడా శరీరంలో చాలా రకాల మార్పులు రావటం హార్మోన్లో ఫ్లక్చుయేషన్స్ రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ లైఫ్ సైకిల్లో భాగం ఈ మధ్య వచ్చిన ఒక పేషెంట్ డౌట్ ఏంటంటే ఎంత ప్రయత్నించినా బరువు తగ్గటం లేదు మేడం నలభై ఐదు సంవత్సరాల వయసు ఉంటాయి ఆమెకి దాదాపు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గటం లేదు పైగా నేను ఎన్ని పాటిస్తున్నాను డైట్ పాటిస్తున్నాను తర్వాత వారంలో రెండు నుంచి మూడు రోజుల వరకు జిమ్కి వెళ్తున్నాను అయినా కూడా బరువు తగ్గటం లేదు అని చెప్పి కంప్లైంట్ చేశారు అసలు మెనోఫాజ్ టైంలో బరువు తగ్గకపోవడానికి కారణం ఏంటి మెనోఫాస్లో అసలు ఎలాంటి మార్పులు వస్తాయి ఆమె ఎంత ప్రయత్నిస్తున్నా బరువు తగ్గకపోవడానికి కారణం ఏంటి ఏంటంటే మెనోఫాజు అంటే సహజంగా ప్రతి నెల వచ్చే సైకిల్స్ అనేవి ఆగిపోవటం స్లో స్లోగా ఇర్రెగ్యులర్గా వస్తాయి స్టార్టింగ్లో కొంచెం ముందు వెనక రావటం సిమ్టమ్స్ మారటం బ్లీడింగ్ మారటం ఇవన్నీ ఉంటాయి ఇర్రెగ్యులర్గా వచ్చి కొద్ది నెలల తర్వాత ఏంటంటే అది కంప్లీట్గా సైకిల్స్ అనేవి రావడం అనేది ఆగిపోతుంది ఈ ఫేజ్లో మనం మెనోఫాజ్ అంటాము ఈ ఫేజ్లో ఏంటంటే చాలా రకాల మార్పులు వస్తాయి ఉదాహరణకి మెయిన్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్లో చేంజెస్ వస్తాయి ఈస్ట్రోజన్ అనేది ఆడవాళ్ళకి ఒక వరం లాంటిది ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగుండి సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్న వాళ్ళలో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా రక్తనాళాలు వాటిల్లో కొవ్వు అది పేరుకుపోకుండా ఉంటుంది శరీరంలో కూడా కొవ్వు పేరుకుపోవడాన్ని తర్వాత ఈ ఫ్యాట్ స్టోరేజ్ని చాలా వరకు కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ సహజంగానే కంట్రోల్ చేస్తుంది కానీ మెనిఫాస్ టైంలో ఏమవుతుందంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క లెవెల్స్ తగ్గిపోవడం వల్ల సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి ఈజీగా బరువు పెరిగేస్తారు మామూలుగా రెగ్యులర్గా రోజు తిన్నంతే తింటారు రోజు చేస్తూ పని చేసేదే చేస్తారు కానీ బరువు పెరుగుతారు అది హార్మోన్లో వచ్చి మార్పుల వలన అది జరుగుతుంది అనమాట సో ఈ మెనోఫాస్ టైంలో ఎక్కువ బరువు పెరిగేది కూడా హిప్ రీజియన్లో లాయిన్ రీజియన్లో ఎక్కువ బరువు పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఈ భాగాల్లో ఫ్యాట్ స్టోరేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ మెనోఫాస్ టైంలో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరైనా మెనోఫాస్ ఫేజ్లో ఉండి హెల్త్ ఇష్యూస్తో అన్నప్పుడు ఫస్ట్ బరువు తగ్గడం కోసం కొద్ది నెలలు పక్కన పెట్టండి బరువు మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే బరువు పెరగకుండా ఉండాలి ఇంకా ఈ ఫ్యాట్ స్టోరేజ్ పెరగడమే కాదు ఫస్ట్ టైంలో మజిల్ లాస్ అనేది జరుగుతుంది అంటే మజిల్ స్ట్రెంగ్త్ అనేది కోల్పోతూ ఉంటాం సో దానికి సంబంధించి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి సో ఏం చేయాలంటే మనం మెన్ ఎవరైనా మెనో ఫస్ట్ టైంలో హెల్త్ బాగుండాలి ఇంకా తర్వాత కంప్లైంట్స్ అవి రాకుండా ఉండాలి వేడిగానే అవ్వకుండా ఉండాలంటే మెనూ ఫస్ట్ టైంలో మనం సహజంగా ఉండాల్సిన ఈస్ట్రోజన్ హార్మోను తగ్గిపోతుంది కాబట్టి అంటే ఇది కూడా లైఫ్ సైకిల్లో భాగం కాబట్టి మనం మన శరీరం అడాప్ట్ చేసుకోవడానికి అలవాటు పడడానికి వీలుగా మనం ఏం చేయాలంటే బయట నుంచి ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాన్ని మనం తీసుకోవాలి ఉదాహరణకి నట్స్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ బ్రకోలి క్యాబేజీ తోటకూర ఇవి ఏంటంటే ఈస్ట్రోజన్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా తీసుకోవాలి మిగతా వాటితో పోలిస్తే వీటితో పాటు ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్నది ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాన్ని తీసుకోవాలి ఇంకా ఫ్యాటు కార్బోహైడ్రేట్స్ శాతాన్ని మనం తగ్గించుకోవాలి ఆల్రెడీ మనం తిన్నదే ఈస్ట్రోజన్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఫ్యాట్గా మారుతుంది ఇంకా ఆయిలీ ఫుడ్ కానీ లేదంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే ఏమవుతుందంటే ఇంకా కంట్రోల్ చేయలేనంత వెయిట్ గెయిన్ అనేది వస్తుంది బరువు అనేది పెరుగుతూ ఉంటాం సో అందుకే కంపల్సరీ ఎక్కువ ప్రోటీన్ ఈస్ట్రోజన్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి వీటితో పాటు మజిల్ స్ట్రెంగ్త్ పెరగడానికి ఎక్సర్సైజెస్ చేయాలి ఇంతకుముందు మీరు ఎక్సర్సైజెస్ చేసే అలవాటు ఉంటే లేకపోయినా కూడా నెమ్మదిగా స్టార్ట్ చేసి వారంలో రెండు నుంచి మూడు రోజులు బాగా మజిల్ స్ట్రెంగ్ని పెరగడానికి ఉపయోగపడే ఎక్సర్సైజెస్ చేయాలి దీనివల్ల ఏంటంటే మజిల్ లాస్ మనకు తగ్గుతుంది మట్స్ సీడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మజ్జిల్ స్ట్రెంత్ అది కూడా బాగుంటుంది మజిల్ లాస్ జరగకుండా ఉంటుంది ఈ ఆథరైటీస్ పోస్ట్ మినోబాస్ తర్వాత వచ్చేవి ఏంటంటే మెయిన్ ఆర్థరైటీసు బోను డెన్సిటీ తగ్గిపోవడం సాంద్రత తగ్గిపోవడం కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట సో వాటి నుంచి కూడా బయటపడడానికి మనకి చాలా వరకు ఈ మజిల్ స్ట్రెంత్నిచ్చే ఎక్సర్సైజెస్ అనేవి బాగా ఉపయోగపడతాయి ఇంకా ఫుడ్ క్వాంటిటీ చూసుకోవాలి పోర్షన్ కంట్రోల్ అనేది కొంతవరకు అవసరం అవుతుంది ఎందుకంటే అంతకుముందు లా తింటే మనం ఎక్కువ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది సో పోర్షన్ కంట్రోల్ ఎక్కువ ప్రోటీన్ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తీసుకొని మజ్జిల్ స్ట్రెంత్నిచ్చే ఎక్సర్సైజ్ చేయాలి ఇవి పాటించడం వల్ల ఏంటంటే మెనోఫాస్ ఫేజ్ ఏదైతే ఉందో ఈ నన్సర్లు ఆగిపోయే ఫేజ్ని మనం హెల్తీగా ఒక ప్రోపర్ వేలో మనం దాన్ని ఆ ఫేజ్ని గడిపితే తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ హెల్త్కి సంబంధించి ఇబ్బందులు అనేవి చాలా వరకు మనం తగ్గించుకోగలిగిన వాళ్ళం అవుతాం సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇంకా ఫ్యామిలీలో ఎవరైనా ఈ మెనోఫాస్ టైంలో వచ్చే కంప్లైంట్స్ ఈ మెనోఫాస్లో వెయిట్ గేన్ అనే కాదు హార్ట్ ఫ్లెసెస్ శరీరం నుంచి వేడి వస్తున్నట్టు అనిపించడం ఇంకా నిద్ర సరిగా లేకపోవటం నిద్ర సరిగా లేకపోయినా కూడా ఈ వెయిట్ గేన్ అనేది ఉంటుందన్నమాట సో వీటన్నిటితో బాధపడుతూ ఉంటారు సో ఇప్పుడు చెప్పిన డైట్ అది పాటించి మధ్య శ్రంథి ఎక్సర్సైజెస్ అవి చేస్తే వీటి నుంచి మనం చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి